బయట పెట్టడానికి ఏమీ లేదు 1000 సార్లు మాట్లాడుకున్నాం మనం చంద్రబాబు నాయుడు గారు వెళ్లి మేము అడుగుతున్నాం మాకు ఇవ్వండి అని అన్నాడని వాళ్ళు అంటారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏమన్నాడంటే మేమేం అడగలేదు వాళ్ళు ఇస్తే తీసుకున్నాం మేము వెనక్కి ఇచ్చేస్తాం కావాల్సి వస్తే మీరే పూర్తి చేయండి అని ఆయన అసెంబ్లీలో అన్నాడు ఇందులో ఏది కరెక్ట్ అన్నదాని కోసం ఎక్కడా ఇప్పటి వరకు చంద్రబాబు గాని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ గాని రాసిన లెటర్ నీతి ఆయోగ్ దగ్గర లేదు అది రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగితే వచ్చింది ఏ రకమైనటువంటి లెటర్ లేదు నీతి ఆయోగ్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఎవరు వాళ్ళు ఏమంటారు దీని వల్ల అల్లకల్లోలం అయిపోయి దేశ భద్రతకు ముప్పు వస్తుంది కాబట్టి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము అని రాశారు రాస్తే అడిగినటువంటి మనిషి అప్పీల్ చేశాడు ఆ అప్పీల్ చేసినప్పుడు నీతి ఆయోగ్ దగ్గర నుంచి పేపర్లన్నీ అప్పీల్ చేసి ఆ కమిషనర్ తెప్పించి ఆయన ఇచ్చిన రిప్లై ఏంటంటే అలాంటి వ్యవహారం ఏమి ఇక్కడ లేదు లెటర్ లాంటిది ఏది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మాకు ఇచ్చేయండి అంటూ అడిగినట్టుగా ఎక్కడా లేదు అని చెప్పి క్లియర్ గా వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది ఎవరు ఇన్ఫర్మేషన్ కమిషనర్ ద్వారా తెప్పించిన రిప్లై అంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి అప్పచెప్పేశామని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది కేబినెట్ నోట్ లో ఉంది నోట్ లో కూడా రాసింది ఏమని వీళ్ళు అడిగారు కాబట్టి ఇస్తున్నామని వాళ్ళ రిక్వెస్ట్ మేరకని రిక్వెస్ట్ అంటే ఏంటి ఇల్లు కూర్చుని మాట్లాడుకోవటమా రిక్వెస్ట్కి ఏమన్నా ఒక ప్రొసీజర్ ఉంటుందా ఇక్కడ కేబినెట్లో చర్చించి కేబినెట్ తీర్మానం చేసి ఆ తీర్మానం వాళ్ళకి పంపించి కవరింగ్ లెటర్ ఒకటి రాస్తే వాళ్ళు దానికి రిప్లై రాయటం ఏమీ లేదు ఎక్కడా ఒక్క లెటర్ కూడా లేదుట ఇంత కీలకమైనటువంటి ప్రాజెక్టు విషయమే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పేస్తోంది అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటుంది వాళ్ళు అడిగారు కాబట్టి అప్పచెప్పామని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది వాళ్ళు చేయమన్నారు కాబట్టి మేము చేస్తున్నామని దాని మీద కూడా క్లారిటీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తగలేసిందిగా మేమేం చేస్తామంటే మిమ్మల్ని ఎందుకు అనుకున్నట్టు మీరు వచ్చి అది సరి చేయాలి సరి చేస్తారనే కదా అంత పెద్ద మెజార్టీతో మిమ్మల్ని గెలిపించింది మీరు వచ్చారు పోలవరంలో ఇప్పటి వరకు రాయింది ఒక లెటర్ నోట్ వచ్చింది మనకక్కడికి మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ రాసింది ఆ లెటర్లో మీకు మొత్తం వచ్చేది ఇంకా 20,000 కోట్లు టోటల్ ఆ 20,000 కోట్లలో మీకు ఇచ్చేసింది మొట్టమొదట మీరు ఖర్చు పెట్టింది ఇది నేషనల్ ప్రాజెక్ట్ అవ్వకముందే ఖర్చు పెట్టిన మొత్తం 4,730 కోట్ల 71 లక్షలు అది చెప్పాం అది మీ వాటా కిందని తీసేయండి అది తీసేస్తే 15,667 కోట్ల 90 లక్షలు మీకు రావాల్సింది ఇప్పటికి మేము ఇచ్చింది 8,614 కోట్ల 16 లక్షలు ఇక పోతే మీకు ఇవ్వాల్సింది 7,53 కోట్ల 74 లక్షలు ఇది కదా అని ఒక లెటర్ రాశారు వాళ్ళు ఎవరు జలశక్తి మినిస్ట్రీ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి అఫీషియల్ గా ఒక లెటర్ వచ్చింది ఈ లెటరు ఈ దేశంలో ఎప్పటివరకు ఉన్నటువంటి అన్ని సాంప్రదాయాలకి తిలోదకాలు ఇచ్చి పార్లమెంట్ లో చేయబడినటువంటి చట్టాన్ని తీసి చెత్తబొట్టలో పారేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఒక ఇన్సల్టింగ్ లెటర్ అన్నమాట ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఇలాంటి లెటర్ రాకుండా జాగ్రత్త పడ్డాడు ఆయన ఇది ఎప్పుడో జరిగిపోయి ఉంటుంది డెసిషన్ ఆయన ఇంత బయటికి రాకుండా జాగ్రత్త పడ్డాడు మేము అడుగుతున్నాం వాళ్ళు ఇస్తారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ లాగే మేము అడుగుతూ ఉంటాం వాళ్ళు నో అంటూ ఉంటారు మేము అడుగుతూ ఉంటామని డైరెక్ట్ గా వాళ్ళు లెటర్ రాశారు లెటర్ రాసిన తర్వాత దీని మీద ఏంటయ్యా పరిస్థితి అంటే అంగుళం కూడా తగ్గదని ఒక మంత్రి గారు సెంటీమీటర్ కూడా తగ్గదని ఒక మంత్రి గారు అంగుళం సెంటీమీటర్ తగ్గక్కర్లేదు ఎందుకంటే 7,000 కోట్లు సరిపోతుంది దానికి 7,53 కోట్లు ఆ లెక్కేసే ఇచ్చారు 14 నాటి లెక్క ప్రకారం మీకు ఎంత వస్తుంది అని దీని ప్రకారం మన జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ప్రకారం ఇంత కూడా ఖర్చు అవ్వకూడదు ఎందుకంటే రివర్స్ టెండరింగ్ కాబట్టి ఇంకా తగ్గుతున్నాయి రేట్లు అది ఎత్తు ఎంత కడతారని కాదు ఎత్తు కట్టి నీరెంత నిలుపుతారు మనం తొట్టి కట్టేది తొట్టిలో నీళ్లు పోసుకోవడానికి నీళ్లు నిలపడానికి రిజర్వాయర్ రిజర్వాయర్ అంటేనే సబ్మర్జెన్స్ ముంపు ఇక్కడ ఎలా పొడుగుతూ అవుతున్న కొద్ది నీళ్లు ఆగిపోయి అలా కొండల మధ్య కొండల మీద ఉన్న ఇళ్ళన్నీ మునిపోతాయి మీకు అనేక సార్లు ఇది చెప్పడం జరిగింది ఈవేళ ఆ రోజున ఆయన 41 మీటర్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారంటే మనం ప్రెస్ మీట్ పెట్టి ఖండించామని తప్పయ్యా ఇలా ఇలా కాఫర్ డ్యామే మెయిన్ డ్యామ్ చేసేస్తానంటే అయిపోయింది ఇంకా ఆనకట్ట కట్టినట్టు
అసల పోలవరం అనేది ఇంతకాలం డిలే అవడానికి ఇన్ని రాష్ట్రాలతో గొడవ పడడానికి నేషనల్ ప్రాజెక్ట్ అయితే తప్ప ఇది జరగదరా అనేటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి సబ్మర్జెన్స్ ఆ ముంపు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే తెలంగాణలో ఉంది ఛత్తీస్‌గఢ్ లో ఉంది ఒరిస్సాలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఈ ముంపు ప్రాంతాలు